టీడీపీ యువనేత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సరావుపేటలో హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే లోకేష్ కు నర్సరావుపేట వెళ్లేందుకు అనుమతి లేదంటూ విమానాశ్రయం వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడ నందివాడ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లుగా సమాచారం. అయితే లోకేష్ తనను అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పర్యటన పైన అభ్యంతరం ఉంటే తనను పార్టీ కార్యాలయానికి లేదా నివాసానికి వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలంటూ పోలీసులను కోరారు. అయితే పోలీసులు లోకేష్ ను గుడివాడ వైపుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి దేవినేని ఉమాను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు ఇదే పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ నుంచి లోకేష్ ను అనూష పుట్టినరోజును ఆమె గృహంలో లేదా స్థానిక టీడీపీ కార్యాలయంలో చేపట్టిన కార్యాలయంలో లోకేష్ పాల్గొని ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపేలా కార్యక్రమం రూపొందించారు. ఈ క్రమంలో లోకేష్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం టీడీపీ నేతలు దరఖాస్తు ఇచ్చేందుకు వెళ్లగా పోలీసు అధికారులు నిరాకరించారు. లోకేష్ పర్యటన పైన టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇదే సమయంలో పోలీసు అధికారులు సైతం లోకేష్ పర్యటనకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలను పోలీసులు ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. దివంగత స్పీకర్ కోడెల కుమారుడు శివరామ్ తో పాటుగా నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ అరవింద్ బాబు, మాజీ మంత్రులు నక్క ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. బాధితులకు అండగా లోకేష్ ఆందోళన చేస్తుంటే మీరెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. లోకేష్ నర్సరావుపేటకు వస్తానని, అనూష కుటుంబాన్ని పరామర్శిస్తానని జీవీ ఆంజనేయులు తెలిపారు. మరోవైపు పిడుగురాళ్లకు చెందిన టీడీపీ నేతలకు లోకేష్ పర్యటనకు అనుమతి లేదని, పాల్గొనడానికి రావద్దని పోలీసులు సందేశాలు పంపారు. నర్సరావుపేటలో లోకేష్ పర్యటనకు అనుమతి లేదని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ తెలిపారు. కోవిడ్ నిబంధనలతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రాజకీయపరమైన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. మహిళలపై జరిగే నేరాలను రాజకీయం చేయొద్దని సూచించారు. రమ్య కేసు విషయంలోనూ ఇదే విధంగా రాజకీయం చేశారన్నారు. బెంగళూరు నుంచి ఆయన వచ్చారు. ఆయన హౌ కెన్ యూ టేక్ హిమ్ ఇన్ బస్? ప్లీజ్ టెల్ మీ ఎక్కడ బస్ తీసుకెళ్తాం సార్? మనం ఎక్కడ కదులుతున్నాం సార్? మీరు కదలనిట్లేదు కదా. అది దగ్గర డిఫరెంట్ రూట్ ఉంది. నర్సరావుపేట దర్శనాలు ఐఎమ్ రైట్ టు గో దేర్. వై డూ సార్? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఏ ధర్నా. నేను పాదయాత్ర చేయట్లా, గొడవ చేసాం కెల్లా, ఒక కుటుంబాన్ని కలిసేదానికి వెళ్తున్నా. దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వస్తాను. దట్స్ ఆల్ ఐ ట్రైన్ టు డూ. దానికి ఐ డోంట్ నో వేర్ ఐ నీడ్ పర్మిషన్. అండర్ వాట్ బేసిస్ ఐ నీడ్ పర్మిషన్ టు డిశ్చార్జ్ మై రైట్స్ గివెన్ బై కాన్స్టిట్యూషన్? రాజ్యాంగం కావాలంటే మేము ఎడ్వకేట్ గారు నడితే రాజ్యాంగంలో చూపించండి. అప్లై ఫర్ పర్మిషన్ టు రిజెక్ట్ సార్? ఆస్కింగ్ ఎ క్వశ్చన్ సార్. సిటిజన్ ఆఫ్ ఇండియా హావ్ టు ఫాలో సార్. బట్ పర్మిషన్ టు గో టు హౌస్ సార్? సిటిజన్ ఆఫ్ ఇండియా వేర్ ఎనీ పర్మిషన్? నేను పర్మిషన్ అప్లై చేశానండి. ఐ డోంట్ నీడ్ పర్మిషన్ టు గో ఎనీవేర్. కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ నర్సరావుపేటలో నారా లోకేష్ బాబు గారు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉదయం 11 గంటలకు మొదలవుతాయి. ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలు, లైంగిక వేధింపులు వీటన్నిటిని ఖండిస్తూ నర్సరావుపేటలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పోలీస్ వ్యవస్థ కూడా ఇవాళ సభ్య సమాజం కూడా తలదించుకునే సంఘటన ఒకటి జరిగింది. రాత్రి గుంటూరు నుంచి సత్తెనపల్లి వచ్చే దారిలో పాలడుగు దగ్గర భార్య భర్తలు మోటార్ సైకిల్ మీద వస్తుంటే కొంతమంది దుండగలు భర్తను కొట్టి అమ్మాయిని దారుణంగా రేప్ చేయడం జరిగింది. ఇవాళ సభ్య సమాజం అందరూ కూడా తలదించుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నాము. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా స్పందించి ఇటువంటి కార్యక్రమాలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండటానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు నర్సరావుపేటలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటువంటి కార్యక్రమాన్ని, నారా లోకేష్ బాబు గారిని అడ్డుకోవడం అనేది చాలా హేయమైన చర్యని మేము భావిస్తున్నాము. పోలీస్ వ్యవస్థ వెంటనే స్పందించి రాత్రి జరిగిన కార్యక్రమం చూశారు.
ఇటువంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ జరగకుండా నారా లోకేష్ బాబు గారిని నర్సాపేట రావడానికి అనుమతి ఇవ్వాలి. అదేవిధంగా నర్సాపేట జరిగే నిరసన కార్యక్రమం విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆడపడుచులు అక్కజనులు అందరం కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఈ పత్రికాముఖంగా మేము విడుదల చేస్తున్నాము. అదేవిధంగా పోలీసు వారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాము, రాత్రి జరిగిన సంఘటన ఇటువంటి దారుణమైన సంఘటన ఇంకా ఎన్నో జరగడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అణచివేసి గృహ నిర్బంధం చేయడానికి ప్రయత్నం చేసే కంటే కూడా ఇటువంటి అత్యాచారం జరగకుండా మీరు ప్రయత్నం చేయడం మంచిదని డీజీపీ గారిని డీఐజీ గారిని ఎస్పీ గారిని అదేవిధంగా పట్టణంలో ఉన్న పోలీస్ వ్యవస్థ అందరూ కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మున్ముందు రాబోయే కాలంలో ఇటువంటి సంఘటన జరగకుండా ఉండటానికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ నిరసన కార్యక్రమాలు చేస్తూ బాధితులకు అండగా ఉంటామని ఈ పత్రికా ముఖంగా మేము విడుదల చేస్తున్నాము.